హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఈజీ కుక్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ వితౌట్ ఎనీ గరం మసాలా. సో మసాలా లేకుండా మరి కర్రీ టేస్టీగా ఉంటుందంటే అంతకన్నా డబుల్ టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు చెప్పండి ఎలా వచ్చిందో. ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే వీడియోస్ని లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ పైన లిస్ట్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. చికెన్ కర్రీ కోసం ఒక 2 కప్స్ ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఒక 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ సాల్ట్, 4 టీ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/3 కప్ పచ్చి కొబ్బరి పేస్ట్ లేకపోతే ఎండు కొబ్బరి అన్న పేస్ట్ చేసుకోవచ్చు, 1/2 కప్పు పెరుగు, కొంచెం కొత్తిమీర 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల, ధనియాల పౌడర్. దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ను మంచిగా కడిగేసి వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇదే చికెన్లో ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా పసుపు ఉప్పు కారం, అట్లనే 1/2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలానే 1 కప్పు పెరుగు. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చికెన్ కర్రీ వండుకోవడానికి ముందుగా 1 పాన్ పెట్టుకొని దాంట్లో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న 2 కప్పుల ఆనియన్స్ వాటిని వేసుకోవాలి. వాటిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా నూనెలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 to 7 మినిట్స్ మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. నూనె అంతా పైకి తేలి ఆనియన్ మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇట్లా మంచిగా నూనె మొత్తం పైకి తేలిన తర్వాత మనం ఇంతకుముందు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో కలుపుకున్నాం కదా, సో దీంట్లో మిగిలిన 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలే వరకు. నాన్ వెజ్ కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది, ఎందుకంటే పచ్చి వాసన అనేది ఎక్కువ రానియేది అన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ విధంగా ఇట్లా మంచిగా ఆయిల్లో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందాక కలిపెట్టుకున్న చికెన్ని అట్లనే వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయినాక మూత తీసి చూస్తే ఇట్లా కొన్ని వాటర్ అండ్ బయటకు వచ్చి ఉంటే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు అట్లా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా మంచిగా నూనె పైకి తేలే వరకు చూసి ముక్క అప్పుడు కొంచెం మంచిగా ఉడికి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ఇంతకుముందు చికెన్ దేంట్లో అయితే కలుపుకున్నామో దాంట్లోనే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ చిన్న గ్లాస్తో పోసుకొని కడిగి అందులో పోసేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ పల్సా తినాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు 1 గ్లాస్ వరకు. నేను చూపించే విధంగా అట్లా కొంచెం గట్టిగా వండుకోవాలనుకుంటే కర్రీ 1/2 కప్పు వాటర్ సరిపోతాయి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టకుండా 2 నిమిషాలు
ఉడికించుకోవాలి. దాని తర్వాత 2 నిమిషాల తర్వాత కొబ్బరి పేస్ట్ ఇంకా కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని అట్లా ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోకుండానే ఉడికించుకోవాలి. ఎవరికైతే మసాలా తినకూడదు, బాడీకి పడదు, లైక్ వారంలో ఒక 2 రోజులైనా చికెన్ మటన్ తినే వాళ్ళకి మసాలా లేకుండా తినాలి అనుకుంటే ఈ కర్రీ బెస్ట్ ఆప్షన్. అలాంటి హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మూత పెట్టకుండానే మీడియం టు హై ఫ్లేమ్లో కొంచెం సేపు ఆ రసం వెనికిపోయేలాగా మూత పెట్టకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ అట్లా కొద్దిసేపు 2 మినిట్స్ వదిలేయాలి. దాని తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కొంచెం నూనె మొత్తం పైకి తేలుతుంది. కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు ఆ స్టీమ్తోనే అంత క్లారిటీ లేదు, కాకపోతే మీరు టర్న్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత నూనె ఇంకా క్లియర్గా బయటికి అదే నూనె తేలినట్టు ఏర్పడుతుంది. ఇప్పుడు అంత క్లియర్గా కనిపించట్లేదు. నేను ఏం మసాలా వేయలేదు చూసినారు కదా, ఓన్లీ కొత్తిమీర ధనియాల పొడి వీటితోనే టేస్ట్ వస్తుంది. సో లాస్ట్కి కొత్తిమీర వేసుకొని జస్ట్ పక్కకు దింపుకుంటే చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా కర్రీ ఇట్లా కనిపిస్తుంది మీకు. నేను చల్లారిన తర్వాత సర్వ్ చేసిన కాబట్టి సర్వింగ్ బౌల్లో అట్లా అంత బాగుంది. ఇప్పుడు ఇది కొంచెం పొయ్యి మీద ఉంది కదా, వేడి మీద అట్లనే అనిపిస్తుంది. సో ఇట్లా అయితే చల్లారిన తర్వాత. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.